हाय फ्रेंड्स, ना पेर राम प्रसाद। ई रोज मनम एसबीआई नेट बैंकिंग नुंडी चेक बुक अप्लाई चेसुकोवडम एला दानि गुरिंचि मनम ई वीडियोलो तेलुसुकुंदाम। ओके, मूडे मूडु स्टेपलला कंप्लीट ईजीगा कंप्लीट चेसुकोवच्चु। इदि चाला सिंपल प्रासेस। फस्ट मनम नेट बैंकिंग अंटे एसबीआई नेट बैंकिंग लोकि लागिन अवुतां। लागिन अयिन तर्वात रिक्वेस्ट अंड एंक्वैरी दानि मीद क्लिक चेयालि। तर्वात मनम चेक बुक रिक्वेस्ट దాని మీద క్లిక్ చేయాలి। తర్వాత మనకు డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసేసి అప్లై చేస్తాం। ఓకే, అప్లై చేసిన తర్వాత మనకు ఒక ఓటీపీ వస్తే ఓటీపీ ఎంటర్ చేసి కంప్లీట్ అయిపోతుంది। ఓకే, ఈ విధంగా మనం చేసుకోవచ్చు అన్నట్టు। గూగుల్ క్రోమ్లోకి వెళ్తాం అన్నట్టు। గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి అక్కడ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అని టైప్ చేసి ఎంటర్ చేసి తర్వాత మనకి ఇలా పేజ్ ఓపెన్ అయిపోతుంది। ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, తర్వాత క్యాప్చా ఇచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తాం అన్నట్టు। ఎప్పుడైతే లాగిన్ మీద క్లిక్ చేయటం మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి, ఎస్బీఐకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది। ఆ ఓటీపీని ఎంటర్ చేసి మనకు ఇక్కడ మూడు గీతలు ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో, ఆ మూడు గీతల మీద క్లిక్ చేయటం। ఇక్కడ మనకు రిక్వెస్ట్ అండ్ ఎంక్వైరీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి। ఇప్పుడు దాని మీద క్లిక్ చేస్తాము, మనకు చెక్ బుక్ సర్వీసెస్ అని చూపెడుతుంది, దీని మీద మనం క్లిక్ చేస్తాం అన్నట్టు। క్లిక్ చేయటం మనకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ చూపెడుతుంది మనకు। ఓకే, డీటెయిల్స్ అని చేస్తాము, చేసి చెక్ బుక్ బ్యారర్ దాని మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం అన్నట్టు। క్లిక్ చేయటం మనకు ఇక్కడ మన డీటెయిల్స్ అని ఓపెన్ అయిపోతుంది। ఇక్కడ ఏంటంటే మనం అడ్రస్ ఇస్తాం అన్నట్టు, రిజిస్టర్ అడ్రస్సా లేకుంటే లాస్ట్ ఆల్రెడీ డిస్పాచ్ అయిన అడ్రస్సా లేకుంటే న్యూ అడ్రస్ అని, న్యూ అడ్రస్ అయితే న్యూ అడ్రస్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసి అగ్రీ మీద ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం అన్నట్టు। ఎప్పుడైతే సబ్మిట్ మీద క్లిక్ చేయటం మన డీటెయిల్స్ మళ్ళీ ఓపెన్ అయిపోతాయి, మనకు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అన్నట్టు। ఆ ఓటీపీని ఎంటర్ చేయటం కన్ఫర్మ్ అయిపోద్ది అన్నట్టు, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయటం। ఇలా మనకు మీ చెక్ బుక్ ఆర్డర్ చేసుకున్నాను అన్నట్టు మనకు ఒక ఇలాంటి మెసేజ్ కూడా రావడం జరుగుతుంది అన్నట్టు। ఈ విధంగా మనము ఎస్బీఐలో నెట్ బ్యాంకింగ్ ద్వారా చెక్ బుక్ని మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు అన్నట్టు। ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। హ్యావ్ ఏ నైస్ డే। జై హింద్।